రోజు మన ప్రియతమ నాయకులు కీర్తి శేషులు ఇయాలా హైదరాబాద్ అన్న ఖైరతాబాద్ అన్న తెలంగాణ అన్న ఆంధ్రప్రదేశ్ అన్న పేదల నాయకుడు ఎవరయ్యా అంటే పీజేఆర్ అనే పేరు ఉన్నది ఆ నాయకుని బిడ్డ మన చెల్లెలు మా చెల్లెలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంలో విచ్చేసిన మా నాయకులకు కార్యకర్తలకు ఖైరతాబాద్ నియోజక ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నా ఈ రోజు పేదల ముందు బిడ్డ పీజేఆర్ కూతురు ఈ రోజు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉంటే పీజేఆర్ గారి ఆత్మ శాంతి ఉన్నది ఈ రోజు హైదరాబాద్ లో ఆ రోజు ఒక ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ నాలుగు అసెంబ్లీలుగా మారిపోయింది ఆ అసెంబ్లీకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా 26 మంది ఎమ్మెల్యేలే ఉన్నారే చంద్రబాబు నాయుడు గారిని గడగడ లాడించి ఈ రోజు తెలంగాణకు న్యాయం చేసింది పీజేఆర్ గారు అనే సంగతి ఎన్ఎస్యు నాయకునిగా యూత్ కాంగ్రెస్ గా ఆ నాయకులు అడుగులో నడిచిన వాణ్ణి ఈరోజు ఈరోజు ఆయన చూపిన బాటలో నడిచి ఈరోజు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇక పార్లమెంట్ సభ్యులుగా ఉన్నానంటే ఆ నాయకుని అడుగుజాడల్లో నడిచిన వాణ్ణి నేను అదే ఆయన రక్తం పట్టుకుని బిడ్డ పీజేఆర్ ఇంకెట్లో ముందు పోతుందో మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఈరోజు పీజేఆర్ ఎక్కడ ఏ బస్సు రోజు చూసినా ఇలా దర్జాగా ఇల్లు కట్టుకుంటున్నాడంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఆ రోజు అర్ధరాత్రి పిలిచినా ఆయన పోయి దగ్గరుండి గవర్నమెంట్ ఎదిరించి పట్టాలు ఇప్పించి లక్షలాది మందికి ఇలా నివాసం కల్పించిన ఘనత మన పీజేఆర్ గారు ప్రియతమ నాయకులు ఏ బాగుంటున్నా ఆయన ఎంబడి 10 సంవత్సరాలు తిరిగాను నేను ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ గా 99లో ఎమ్మెల్యే వరకు కూడా ఆయన ఏ ప్రోగ్రాం పిలిచినా మమ్మల్ని పిలిచేవారు అలాంటి నాయకుడు ఆయనకు ఆత్మశాంతి కలగాలి మీ అందరిని ఒకటే కోరుతున్నా ఇక్కడ పోటీ పడుతున్నది పేద ప్రజల ప్రతినిధి పీజేఆర్ విజయారెడ్డి గారు కౌన్సిలర్ గారు 2 సార్లు గెలిచారు అప్పుడు ఇదే డిజైన్ నాగేందర్ ఉన్నాడు ఏం చేసాం ఎందుకు ఓడగొట్టలే ఎందుకు ఓడగొట్టలేకపోయినావు అందుకనే ఈరోజు ఆమె ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చింది మీరందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆయన డబ్బు బలం ఉండొచ్చు అధికార బలం ఉండొచ్చు నోట్ల కట్టలు ఉండొచ్చు కానీ పీజేఆర్ గారి ప్రేమ మీ అందరూ కూడా ప్రతి గడప గడపకు ఈ 15-20 రోజులు ప్రతి ఇంటికి 10 సార్లు వెళ్ళి విజయారెడ్డి గారిని గెలిపించాలని మీరందరూ కూడా మా ఇందిరమ్మ పథకాలు మన్న సోనియా గాంధీ గారు పెట్టిన గ్యారంటీలు అది మామూలు గ్యారంటీలు కాదు పేదవారికి పనికొచ్చే గ్యారంటీలు గవర్నమెంట్ పథకాలు సోనియా గాంధీ గారు స్వయంగా వచ్చి ప్రకటించిందంటే అది చూచా తప్పకుండా డిసెంబర్ 9 రోజు మన ప్రభుత్వం వస్తుంది మొదటి క్యాబినెట్లోనే ఆ పథకాలకు కూడా రూపకల్పన చేపించి ఆమోదింపజేసుకొని మహిళలకు గుదిబండలాగా మారిన గ్యాస్ పంటి 500 రూపాయలకే ఇవ్వబోతున్నాం మహాలక్ష్మి పథకం ద్వారా కూలీదాలు చేసుకునే పేదలకు పెరిగిన ధరలతోని కూరగాయలు వంట సామాను కొనుక్కోలేకపోతున్నాం దానికి మహాలక్ష్మి పథకం పేరు పెట్టి నెల నెల 1వ తారీఖు రోజు ఇవాళ మహాలక్ష్మి మీద 2500 ప్రతి మహిళకు కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా సోనియా గాంధీ ఇచ్చిన హామీ అది దాంతోపాటు అమ్మాతాతలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భార్యాభర్తలకు 400 ఇస్తే ఇవాళ 4000 చేసినాం అది రేపు జనవరి 1వ తారీఖు నుంచి 1వ తారీఖు రోజు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాం ఇంకా ముఖ్యమైనది మహిళలు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు యాదగిరి ఊట పోవచ్చు మీ బిడ్డలింటికి పోవచ్చు పెళ్లిలకు పోవచ్చు ఏ మహిళ కూడా ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకోకుండా బాధంతో కూర్చొని పోవచ్చు ఇది ఈ పథకాలన్నీ కూడా కర్ణాటకలో అమలు చేసి చూపిస్తున్నాం అమలవుతున్నాయి నేను పోయిన వారం కూడా బెంగళూరు పోయి వచ్చాను
ఇక్కడ కేడిఆర్ హరీష్ రావు పొద్దున్నేతే పథకాలు పెట్టి పథకాలు అనౌన్స్ చేసిండు 500 రూపాయలు గ్యాస్ అన్నారు ఎక్కడికి వెళ్తా అని చెప్పిండు అరే కేడిఆర్ ఒకడే అడుగుతున్నా నీ 500 అన్న తెల్లారి నువ్వు 400 ఇస్తా అన్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్తే చెప్పినా ఎక్కడికి వెళ్తే చెప్తావు అంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు మోడీ గారు ఆయన పెద్ద కేడి ఆయన 400 ఉండదా అంటే 1200 రూపాయలు పెంచిండు 10 ఏళ్ళు అధికారం ఉన్న కేసీఆర్ 480,000 కోట్లు అప్పు చేస్తే ఒక్కసారి కూడా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇచ్చి పేదవాళ్ళని ఆదుకోవాలని ఆలోచన రాలే మన మేనిఫెస్టో ఎప్పుడైనా వచ్చిందో తెల్లారి నేను కూడా 400 ఇస్తాను అరాజు పార్టీ అంటే పాడు ఈ టోకే బాస్ గారు నమ్ముతారా ఒక్కొక్కరు నమ్ముతారా అరే కేసీఆర్ నిజంగా పెట్టుకుంటే 200,000 కోట్ల బడ్జెట్ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది 10 ఏళ్ళకెళ్ళి ఎందుకు వేయలే నువ్వు 10 ఏళ్ళకెళ్ళి 400 రూపాయలు ఎందుకు వేయలే అని చెప్తున్నా అందుకనే సోదరులారా దళితులు అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఒక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా మిస్టర్ నాగేందర్ నువ్వు కట్టని ఇల్లు చూపి ఒక్క ఇళ్ళలో కట్టినా ఇవాళ పేదవాడు ఉండే ఇళ్ళని కూడా పీజేఆర్ అప్పుడు కట్టించిన ఇల్లే తప్ప ఒక్క ఇల్లు కూడా ఖైరతాబాద్ కట్టలే బాలక్ష్మి పథకంలో మరొక ముఖ్యమైన పథకం సొంత జాగా ఉంటే నెల రోజుల్లోపే మన విజయ ఎమ్మెల్యే అయిన నెల రోజుల్లోపే 500,000 రూపాయల చెక్ మీ ఇంటికి పంపేయడం జరుగుతుంది స్థలం లేకుంటే స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 500,000 ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని దాన్ని కూడా జనవరి మాసంలోనే మొదలు పెట్టుతున్నాం ఈ గ్యారంటీలు అన్ని కూడా 100 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఆ రోజు సోనియా గారిని మా సీనియర్ నాయకులు అందరినీ కూర్చోబెట్టి మేనిఫెస్టో తయారు చేసినప్పుడే ఇవన్నీ పెట్టింది ఇవన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం విద్యా వికాసం ఇవాళ పేదవారు చదివించుకోవడానికి విద్యా వికాసం కింద సంవత్సరానికి 5,000 రూపాయలు అది ట్యూషన్ ఫీజు కానీ కాలేజీ ఫీజు కానీ ల్యాప్టాప్లు కొనుక్కోవాలన్నా 500,000 ప్రతి పేద విద్యార్థి కూడా ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా ఖైరతాబాద్ నియోజక ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తానని ఇచ్చి చూపించింది కానీ కేసీఆర్ దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు చేసిండా 12% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తాను ఇచ్చిందా దాని లంబాడి వాళ్లకు 12% ఇస్తాను ఇచ్చిందా మరి ఏం చేసింది కేసీఆర్ అంటే కొడుకు బిడ్డ కూతుర్ని లక్షాధికారులను చేసింది ఇవాళ మనం బంగారు తెలంగాణ మనకు బంగారు తెలంగాణ చేస్తారని మనల్ని బాధలలో ముంచి మన ప్రవల్లిక అమ్మాయి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ అందరికి వస్తుంది రేపు ఒక నువ్వు విజయాన్ని గెలిపి 3 నెలలు ఆ అమ్మాయిని నేను కూడా ఉంటా ఇద్దరు కొట్లాడి అందరు కూడా ఇల్లు కట్టిస్తాం మీ ఇద్దరికి ఆ రోజు ఒకటే చెప్పిండు సోనియా గాంధీ ఇస్తున్న మాట నెరవేర్చింది రాజకీయంగా తెలంగాణ ఇస్తే ఆంధ్రప్రదేశ్తో కాంగ్రెస్ పోతుందని తెలుసు ఆయన తెలంగాణ ఇచ్చి మాట నిలుపుకుంది మాట తప్పిండు కేసీఆర్ నిరుద్యోగులకు 9.5 ఏళ్ళుగా ఒక్క డిఎస్సీ పెట్టకుండా 500,000 మంది బీఈడీ చేసిన వాళ్ళు ఇవాళ కోచింగ్ సెంటర్లో తిరుగుతున్నారు గ్రూప్ 2 ఎగ్జామ్ కరెక్ట్ కంటెంట్ చేయక 2 సార్లు ఫెయిల్ అయితే మన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నది ఆత్మహత్య చేసుకుంటే ఏమన్నా పోలీస్ ఆఫీసర్లతో అది ప్రేమ విఫలపై ఆత్మహత్య అని చెప్పి చనిపోయిన నా చెల్లెలు కూడా బదనాం చేసిన దరిద్రం గవర్నమెంట్ది మళ్ళీ తెల్లారే హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా ఎన్నిసార్లు రాసిందో పేపర్లలో వస్తే అప్పుడు వరంగల్ పోయి కేటీఆర్ పోయి మాది పొరపాటు జరిగింది మీ కుటుంబంలో ఉద్యోగం ఇస్తామని చెప్పాం అరే కేటీఆర్ మనుషులు చంపడం ఆ కుటుంబంలో ఉద్యోగం తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోవాలి తెలంగాణ వచ్చినాక పిల్లలు చచ్చిపోవాలి మీరు మాత్రం బంగారు కుటుంబం ఉండాలి మాకు కావాల్సింది ప్రవల్లిక తమ్మునికి ఉద్యోగం కాదు మా ప్రవల్లిక తెచ్చివంటున్నా నేను ఎంతమంది చచ్చిపోవాలి తెలంగాణ కోసం చచ్చిపోవాలి తెలంగాణ వచ్చినాక కూడా పిల్లలే కావాలా అందుకనే యువకులారా నిరుద్యోగులారా
అలాగే ఉద్యోగులు కూడా చెప్తాను ఆలోచించుకోరి ఇలా ఉద్యోగులు ఒకటో తారీఖు జీతం రావాలి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎక్కడైనా సరే ఒకటో తారీఖు జీతం వస్తుంది ఒకటో తారీఖు ఆదివారం అయితే రెండవ తారీఖు జీతం వస్తుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పదిహేనో తారీఖు జీతం ఇస్తున్నాడు మూడు జిల్లాలకు పదహారో తారీఖు మూడు జిల్లాలకు అంటే రాష్ట్రాన్ని మొత్తం సాఫ్ చేసి తినేసారు ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖు జీతం ఇవ్వలేని ఇవాళ ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దింపే రోజులు దగ్గరకు వచ్చినాయి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ పీజేఆర్ పాలనని గుర్తుకు తెచ్చుకోండి ఆ రోజు పిలువగానే వెంటనే అంత రాత్రి బండిలో జీపులో ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళేవాడు ఎవరు పేదవాడు బాధ ఉంటే పేదవాడు కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లు తుడతాను నేనున్నానని చెప్పి పీజేఆర్ ఎట్లా పోయిందో ఏ విజయారెడ్డి కూడా అదేవిధంగా సేవ చేస్తుంది ఎందుకంటే ఆయన కార్పొరేటర్గా నేను ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నా కార్పొరేటర్గా ఆ పరిధిని గమనిస్తున్నా నా ఇల్లు జూబ్లీస్ కూడా ఆ ఓటర్ని నేను కూడా మా వాళ్ళు కూడా అందరూ ఆమెకే ఓటేస్తారు అక్కడ మా ఎన్బిటి దగ్గరలో అందరు చెప్పారు నేను చెప్పకముందే ఈ ఎన్బిటి దగ్గర కట్టించిందే మా జన బిజయ్ కట్టించిందన్నా మా దగ్గర 10,000 ఓట్లు ఉన్నాయి అన్నీ కూడా విజయారెడ్డి గారికే చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు ఆ కాలు ఎన్బిటి దగ్గర వాళ్ళు పిలిపించి చెప్పుదామంటే వాళ్ళే నాకు ఉల్టా చెప్తున్నారు మేమందరం కూడా మా అక్కకే ఓటేస్తున్నాం అని పెద్దలందరూ చెప్తున్నారు మా బిడ్డని ఆశీర్వదిస్తున్నాం అని మీ అందరికి చెప్తున్నా మళ్ళా సోనియా గాంధీ గారి ప్రియాంక గాంధీ కూడా మన ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బరా మొత్తం పెద్ద ర్యాలీ పెట్టుకుందాం రోడ్ షోలో ప్రియాంక గాంధీ కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్కి తీసుకొస్తాను స్టార్ క్యాంపెయినర్గా ఒక సీనియర్ నాయకునిగా ఒక అన్నలాగా ఆ వెంబడి ఉండి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో ఎప్పటికీ ఎవరికి కష్టం వచ్చినా మీకు ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు అన్నాడు ఇద్దరు ఎమ్మెల్యేలో ఉండి పనిచేస్తామని మీ అందరికీ చెప్తున్నా మన ప్రచారం అలా హడావుడి తక్కువ చేసి రేపటికి వెళ్ళి మీరందరూ మన 6 గ్యారంటీ తీసుకొని పోయిన ఇంటికే 10 సార్లు పోవాలి పోయిన ఇంటికి 10 సార్లు పోవాలి ఎట్లా మన నాగేందర్ ఎమ్మెల్యే గారు పోయేంత టైం ఉండదు ఆయనకు ఆయన పనులు వేరే ఉంటాయి ఆయనకు మనం మాత్రం ఇక్కడ ఉన్న ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క విజయారెడ్డిలాగా మారాలి మన విజయాన్ని గెలిపించుకున్నప్పుడే నేను చెప్పినప్పుడు చెప్తున్నా ఆ పెద్దమ్మ తల్లి సాక్షిగా ఇవాళ పెద్దమ్మ తల్లి అంటే హైదరాబాద్ ప్రజలకు సికింద్రాబాద్ ప్రజలకు ఒక దేవత ఏ కష్టం ఉన్నా పెద్దమ్మ తల్లికి పోతాం నీ ఆ పెద్దమ్మ తల్లి గుడికి పోతా పోయినప్పుడల్లా పెద్దమ్మ తల్లిని మొక్కి తర్వాత అక్కడ ఉన్న పీజేఆర్ విగ్రహాన్ని మొక్కేస్తా ఇప్పటికీ ఎందుకంటే ఆయన స్ఫూర్తితో రాజకీయాలకు వచ్చిన వాణి కష్టం అంటే పేదోళ్ళు అంటే ఎట్లా చూసుకుంటో చూసుకున్నా కాబట్టి నన్ను 5 సార్లు గెలిపించింది ఇవాళ ఈమెను కూడా ఇక్కడ వదిలిపెట్టి ప్రస్థానం ఇవాళ ఎమ్మెల్యేగా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా ఆలేరు జనగామ 2 ఉన్నాయి ఇవాళ నామినేషన్ అయినా సరే మా చెల్లెని దీవించడానికి ఆ పీఆర్ ఆత్మశాంతి కలగాలంటే మేము ఒక 4 మాటలు చెప్పాలని పొద్దున ఖర్గే గారు వచ్చారు అలాగే రేవంత్ రెడ్డి గారు అడితే వరంగల్లో ఉన్నా అన్న నువ్వు తప్పకుండా పోయిరా అని చెప్పి ఆయన కూడా చెప్పాడు తర్వాత రేవంత్ రెడ్డి గారు వస్తారు మన ప్రియాంక గాంధీ వస్తారు రాహుల్ గాంధీ వస్తారు ఏది ఏమైనా సరే రౌడీ రాజ్యం పోవాలి పేదల రాజ్యం రావాలంటే పీజేఆర్ రాజ్యం రావాలంటే విజయారెడ్డి గెలవాలి అర్థం గుర్తుగా ఓటేసి గెలిపించాలని మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా ప్రతి బస్సులో కూడా మా చెల్లెలు ఆమె వీలున్నప్పుడు ఆమె వస్తుంది నాకు తెలిసిన ఏరియాలో నేను తిరుగుతా ఏది ఏమైనా సరే అసెంబ్లీలో ఈనాడు 80 పైన సీట్లతో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీ ఖైరతాబాద్ కష్టాలు పోతున్నాయి మరొక పీజేఆర్ మళ్ళా పుడుతున్నాడు అదే విజయారెడ్డి అదే పీజేఆర్ లాగా పనిచేస్తాడని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఆ కౌన్సిలర్గా చేసిన సేవలు ఇప్పటికీ మీరు ఎవరు అడగండి కార్పొరేటర్లు అంటే చందాలు వసూలు చేసుకుంటారు కానీ ఈమె ఎప్పుడు కూడా ప్రజల వెంబడే ఉన్న నాయకురాలు అందుకనే ఈరోజు సోనియా గాంధీ గారు ఆశీర్వాదంతో పెద్ద ఫ్యూచర్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆశీర్వాదంతో ఇంకా భవిష్యత్తులో పీజేఆర్ ఆయన పేరు నిలబెడుతూ ఆయన కంటే ఇంకో 3 అడుగులు ఎక్కువ ముందేస్తూ
పేదల పక్షాన ఉంటుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.